దశాబ్దాలుగా సామాజిక వివక్షకు అణచివేతకు గురైన దళితులను ఆర్థిక సాధికారిత స్వావలంబన సాధించి సమాజంలో ఉన్నతంగా జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని వరంగల్ ఎమ్మెల్యే ననపునేని నరేందర్ అన్నారు. వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో దళిత బంధు పథకం ద్వారా పెండ్యాల సోనుబాబుకు మంజూరైన సోను టైల్స్ అండ్ శానిటరీ షాప్ ఎమ్మెల్యే ప్రారంభించారు. దళిత బంధు పథకంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఎమ్మెల్యే లబ్ధిదారులకు సూచించారు. వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించుకుని తాము ఉపాధి పొందడమే కాకుండా మరో 10 మందికి ఉపాధి కల్పించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రపంచంలోనే రెఫర్ ఇవ్వనటువంటి దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం దానిలో భాగంగా మొదటి 100 దళిత బంధు పథకం స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని సోదరుడు మీ తమ్ముడు సోనుకు ఇక్కడ దళిత బంధు కింద సాయంత్రం షాప్ను ఇవ్వడం జరిగింది. అత్యంత పేదరికంలో ఉండి ఆర్థికంగా లేకుండా చదువుకొని ఇటువంటి సాయం కూడా పొందనటువంటి వ్యక్తికి ఈరోజు శానిటరీ షాప్ కోసమని దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో కొత్తగా డెవలప్మెంట్ అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ శానిటరీ షాపు బాగా నడుస్తుందని పెట్టుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. తమ్ముడు సోను కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ పథకం వచ్చి ఈరోజు తను ఒక ఇంటివాడైనందుకు ఒక వ్యాపారవేత్త అయినందుకు తనకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఇంకా చాలామందికి కూడా కడు పేదరికంలో ఉన్న వాళ్ళకే దళిత బంధు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక డాక్యుమెంటరీ కూడా తయారు చేయడం జరుగుతుంది. దాంతో తెలుస్తుంది వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంది, గతంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, దళిత బంధు ద్వారా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయి ఏ విధంగా చెప్తున్నారు అనేది ఒక డాక్యుమెంటరీ కూడా తయారు చేస్తున్నాం. మేము ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ మా లక్ష్యాన్ని చేరే వరకు మేము సజావుగా నిబద్ధతతోటే ఈ పథకాన్ని కొనసాగిస్తాం, పనిచేస్తాం. కాబట్టి ఆ డాక్యుమెంటరీలో